ఈ కాలం ఆ కాలం అనే తేడా లేకుండా విద్యార్థులు అన్ని కాలాల్లోని ఒకేలా ఉంటారని సలహాదారుగా వ్యూహకర్తగా పేరుగాంచిన చాణక్యుడు ఏనాడో చెప్పాడు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పాడు. విద్యార్థిగా పరీక్షలో విజయం సాధించడానికి, లక్ష్య సాధన వైపు దూసుకెళ్ళడానికి చాణక్యుడు చెప్పిన విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందం గురించి పట్టించుకోకూడదు. ఎప్పుడూ కూడా విద్యార్థులు తమ అందం గురించి పట్టించుకోకూడదు. తాము చూడడానికి ఎలా ఉన్నా, పక్కవారు ఏం మాట్లాడినా దాని గురించి లోతుగా ఆలోచించకూడదు. విద్యార్థులు కళాశాలలో కేవలం చదువుకోవడానికి వస్తారు, కాబట్టి వారి శ్రద్ధంతా చదువుపైన ఉండాలి. అతిగా నిద్రపోకూడదు. యుక్త వయసులో చదువుకుంటారు కాబట్టి అతిగా నిద్రపోకూడదు. అలా చేస్తే సోమరుగా తయారవుతారు. అది చదువుకు ఆటంకం కలిగిస్తుంది. అలాగని నిద్ర లేకుండా ఉండకూడదు. రాత్రి త్వరగా నిద్రించి ఉదయం 4 గంటలకు నిద్ర లేచి చదువుకుంటే మంచిది. ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కాబట్టి చదివిందంతా తప్ప గుర్తుంటుంది. కోపం పనికిరానిది. యుక్త వయసులో ఉన్నవారు ఉడుకు రక్తం కలిగి ఉంటారు. వీరికి ఇట్టే కోపం వస్తుంది, కానీ కోపం పనికిరానిది. కోపం ఉన్న చోట శాంతి ఉండదు. శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. ఇతర వస్తువుల మీద ఆశపడకూడదు. మనది కానిది మన దగ్గరుంటే ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే మనది కావాలని రాసి ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన దరికి రాక తప్పదు. కాబట్టి ఎవరైనా తమ వస్తువుల్ని ఆశ చూపి ప్రలోభాలు గురి చేయడానికి ప్రయత్నిస్తారు, ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిల ఆకర్షణ. విద్యార్థుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ ఉంటారు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సర్వసాధారణం. ఆ వయసులో ఇలాంటివి సహజం. అది కేవలం ఆకర్షణ మాత్రమే అని గ్రహించాలి. చదువులో ఉన్నత స్థాయికి చేరితే అందరూ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడడం, ఒకరిని కించపరిచి లాంటివి చేయకూడదు. డబ్బు విలువ తెలుసుకోవాలి. విద్యాదశలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని దుబారాగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చాణక్యుడు చెప్పిన విషయాలను ప్రతి విద్యార్థి పాటించినట్లయితే భవిష్యత్తులో అత్యుత్తమ స్థానానికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.